కొడంగల్ కోసిగిలా బంద్ చేయమని చెప్తున్నారు. ఎందుకు బంద్ చేయాలి? ఎవరు బంద్ చేయమంటున్నారు? పోలీసు వాళ్ళు వచ్చి చెప్పారు ఎందుకు బంద్ చేయాలి. ఆయన కేటీఆర్ వస్తే మాకేం సంబంధం? అది ఆయన బదే చేసి పోతాడు. మేము బదే అవసరం ఏముంది? మీరేం చేస్తారా? బంద్ చేస్తాము. ఎవరికో వాటర్ పడుతుంది దొరకకూడదు. ఏం వాటర్ పడుతుంది కూడా అమ్మారు. టిఫిన్ కానీ ఏది కానీ ఏం దొరకకూడదు. పదవికి ఎంత లాస్ అయిపోతుంది మీకు? మాకు బస్సు లాస్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఏ గవర్నమెంట్ అట్లా బంద్ చేసి ఏది బంద్ చేయాలి? ఇది ఫస్ట్ టైం. ఇది కోజీలో జరుగుతున్న అన్యాయం. అన్యాయం ఇది ఫస్ట్ టైం. ఇది ఇది ఫస్ట్ టైము. ఆయన పని చేస్తూ 10 మంది చూడాలంటే 10 మంది అన్ని షాపులు చేసి ఊబర్ నుండి ఎంజాయ్ చేస్తే 10 మంది చూస్తారు ఆయన వచ్చి. కేటీఆర్ ఎవరు అనేది తెలుస్తుంది. నువ్వు అన్ని బంద్ చేసుకొని చికెన్ ఇంట్లో వచ్చి నేను ఓపెన్ చేసిపోతా రిపేర్ కట్ చేసిపోతా అంటే ఎవరు వస్తాడు? అది ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేసాను కదా బస్ స్టాండ్. ఎప్పుడు అప్పుడు క్రికెట్ ఏంది కదా? అప్పుడు బంద్ చేసాం క్రికెట్ చేసాం కదా.